హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న గొంగుల పురుగును షూట్ చేయడం జరిగిందండి. ఇది వర్షాకాలం రాగానే ఎక్కువ మన గార్డెన్లోనూ అలాగే మన ఇంటి సరౌండింగ్స్లోనే ఎక్కువ కనిపిస్తాయి. అయితే ఏంటి వీడియో తీశారనుకుంటున్నారా? నాకు ఈ గొంగుల పురుగును చూడగానే గొంగుల పురుగు యొక్క లైఫ్ స్టైల్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అయితే ఈ గొంగుల పురుగు గుడ్డు నుండి సీతాకోకచిలుకగా మారడానికి 5 దశలు ఉంటాయండి. మనం చూస్తున్నాం కదా, అది క్రిసాలిస్ దశ అండి. అయితే గొంగుల పురుగు వచ్చేసి తన వెంట్రుకలు మొత్తం విధులు చేసుకుని అలా మారిపోతుంది. ఫైనల్లీ సీతాకోకచిలుక చూసారు కదా ఎలా ఉందో, అలా రెక్కలు వచ్చేసి ఎగిరిపోతుంది. హ్యూమన్ లైఫ్ స్టైల్స్ కూడా ఈ రకంగానే ఉంటుందండి. నేడు ఎలా ఉన్నా బాధపడకుండా కష్టాలను ఎదురు తిరగలిగితే సీతాకోకచిలుకలా మారగలము అని ధైర్యంతో ముందడుగు వేయండి. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు.